అప్పచెచ్చిన 6 నెలలకే పరామరి చేయడానికి వచ్చాడంటండి. అలా ఉందండి మా వీడియోల పరిస్థితి. భోగి పండగ రోజు ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రం అబ్బామ్మతులతో అలా చుట్టుపక్కలతో అంతా ప్యాకెట్ ఆడేహండి కాసేపు. అంటే నాకు చిన్న ఆట వచ్చాడండి, మొత్తం మంచం అంతా కలదొక్కేసాం అనమాట. ఇంకా హారికే దిగండి దిగండి అని చెప్పేసి బెడ్షీట్ అయితే మారుతుంది అనమాట అండి. ఎందుకంటే మా ఇంట్లో అదే సారీ మా అత్తగారి ఇంట్లో అందరూ కలిసి కూర్చుని ప్లేస్ ఏమన్నా ఉందంటే అది ఓన్లీ మంచమే అనమాట. మిగతాది ఎక్కడన్నా కూర్చోలేసి కూర్చోవాలంటే ఒకరిద్దరు కూర్చోగలరు. మంచం ఉందనుకోండి 15 మంది 20 మంది వరకు కూడా కూర్చుండిపోవచ్చు అనమాట. అందుకే మీరు చాలా వీడియోలు చూడవచ్చు మంచమే కూర్చొని తినకూడదు, మంచమే కూర్చొని తినకండి, అది చాలామంది సైజ్ చేశారు కదా, అది నా మంచి కూడా చెప్పారు అనుకోండి. అలాగే ఈ మంచమే పెద్దది అనమాట ఇంట్లోనే, అందుకే వెళ్ళంగానే ఫస్ట్ ఆ మంచం ఎక్కేస్తాం. అలా బామ్మతులతో కాసేపు ప్యాకెట్ ఆడేసిన సరదాగా జల్దీ ఫై ఆడేసిన తర్వాత సోనోవిజన్కి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మామగారి హ్యాండ్ అయితే మరి మామూలుగా కాదు, గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చి మేమైతే ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనమాట అండి. ఆ ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత స్క్రాచ్ కార్డులు అయితే ఇచ్చారు 12వ 13వ. ఆ స్క్రాచ్ కార్డులో నేను కొనుగీకాను, హారిక కొనుగీకింది, నాకు మా బామ్మతికి హారికకి 100లో 150లో 250లో వచ్చాయి. ఇక్కడ చూడండి మా మావయ్య గారికి మాత్రం 10,000 రూపాయలు వచ్చిందనమాట అండి స్క్రాచ్ కార్డులో నగదు బహుమతి. అప్పటికే 3 సార్లు చేయించాను ఫ్రిడ్జ్ చేయించినా ఇంకా. ఇదే అండి ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్ కొన్నాక వెళ్తే స్క్రాచ్ కార్డులు ఇచ్చారు. ఆ స్క్రాచ్ కార్డులో 10,000 అయితే వచ్చిందనమాట అండి కాకినాడ సోనోవిజన్లోని. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ సిల్వర్ కలర్ అనమాట అండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది బ్లూటూత్ వైఫై ఏదో మొత్తం మీద మోడల్ అనమాట అండి, ఎక్కడి నుంచైనా సరే ఆపరేట్ చేయొచ్చట వైఫై ఉంటే. రాత్రి 1 గంట వరకు జల్దీ ఫై ఆడేసి ఇంటికి వచ్చేసామండి. ఏదో మనకి మొదలెట్టుకోవడానికి కాలక్షేపం చేయడానికి మిక్సీ వేసాను, అది కొద్ది కొద్దిగా అది అన్నా గుమ్మడికాయ మన ఇంట్లో ఉంది కాదు. ఇగో సంక్రాంతి అంటేనే ఫస్ట్ వంటలో గుర్తొచ్చేది 2 అనమాట. ఒకటే కలగూర, అదండి కాయగూరలు అన్నీ కలిసి ఉండే ఒక కూర, అలాగే అరిసెలు. మా ఇంట్లో అయితే ఇంకా రకాలు ఉంటాయండి, ఆ కలగూర, అరిసెలు, పాకంగారులు, మామూలు గారులు, పులిహోర, పప్పు, చారు, అలాగే పిండి వంటలు చేసుకున్న పిండి వంటలు, జంతికలు, అరిసెలు, చల్లగుత్తులు ఇవన్నీ ఉంటాయి కదా అవి, ఇంకా చాలా చాలా అండి. ఇంకా పరవాన్నం, ఈ ముద్దపప్పు, చారు, ఇంకా పెరుగు, ఇవన్నీ ఇంకా రెగ్యులర్ అనుకోండి. అలాగే పిండి వంటలు, రేగు కాయలు మాత్రం తప్పనిసరి పెడతారనమాట అండి. సో ఇలాగ మా ఇంట్లో సంక్రాంతికి అయితే మాత్రం సెలబ్రేషన్కి సిద్ధమవుతుంది. ఇవన్నీ ఒకళ్ళు తయారు చేస్తుంటే ఒకళ్ళు సాధ్యం, ఇలాగ తల పని చేశారనుకోని ఇంట్లో ఉన్న మనుషులు ఏ పని అన్నా సులువుగా ఉంటుంది అన్నమాట.
తాతకి దండం పెట్టుకుంటావా జాయ్? అది చూడే బుజ్జి, తాతకి దండం పెట్టుకుంటావా? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. రెడీ, 1 2 3. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో స్టార్టింగ్ లో అన్నాను కదండి, అప్ చేసిన 6 నెలలకు పరామర్శింపు అని, అది ఇదే. హ్యాపీగా మీ ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయండి, హ్యాపీగా ఉండండి. మా మేడం గారి శారీ ఎలా ఉందో కింద కామెంట్ చేసుకోండి. మా రాజశ్రీ గారిది అయితే 5 రోజులు 5 వేల అలాగే సీర ఒకటి. ఏమైంది మా రొమ్మలు ఇంకా వచ్చింది. మా ఆవిడెలాగుందో కామెంట్ పక్కన కామెంట్ చేయండి మీరందరూ కూడా. మా ఆవిడంటే గుడ్లు ఎక్కువ తిరుగుతారు అసలు. సంతోషంగా అందరూ కూడా పండగ చేసుకుని అత్తవారు వచ్చిన వాళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, అమ్మగారింటికి వచ్చిన వాళ్ళు, అత్తవారింటికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండండి. ఇక్కడ నుంచి అయితే మా అత్తగారింటికి వెళ్ళి ఎంత ఉంటావు మాకే తెలియదు. అత్తగారింట్లో అల్లుడు గారు వేసే వేషాలు, అల్లచ్చల రూపాయలు ఎలా ఉంటాయి అనేది మీకైతే సంక్రాంతి బ్లాగ్స్ అయితే వస్తాయి చూస్తుండీ. అంతేకాకుండా బామ్మత్తులు అందరూ కూడా బాగా సపోర్ట్ అయిపోయారనమాట. మా చిన్న పిల్లలు అందరూ కూడా మా ఇంటికి వస్తున్నారనమాట, బావగారు ఉన్నారు అనేసి. అందులోని ఈయన కొంచెం వాళ్ళతో బాగా సరదాగా ఉంటారు, అందుకని వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి సరదాగా. మాకు ముందు బావగారు పిలిచేవాళ్ళు ఎవరు లేరు నాకు అనేసి నా దగ్గర అన్నారనమాట. ఇప్పుడు బావగారు పిలిచే వాళ్ళు ఎక్కువైపోయారు. బావగారు చిన్న గారు పిల్లలు 1, 2, 3, 4, 5 నాన్నగారు అబ్బాయి ఒకరు, 5 మొత్తం 5 బామతులు ఉన్నారు అనమాట నాకు. సరే, ఏడు తర్వాత బామతుల సంద్ర ఎలా ఉంటుంది, సంక్రాంతి సంబరాలు అంతా కూడా మీకు బ్లాగ్ చేస్తూ వస్తాయి చూస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి. ఓకే.
మీ అందరి దీవెనలతోటి మీ అందరి ఆశీర్వాదాలతోటి సంతోషంగా ఆనందంగా పండుగ చేసుకుని మాకు కొంత సపోర్ట్ మాత్రం ఇవ్వండి అమ్మా. ఎందుకంటే నా ఫ్యాన్స్ కనుక ఎవరన్నా ఉన్నట్లయితే కింద జాయిన్ టైప్ చేసి కామెంట్ పెట్టండి. నా తరఫున కూడా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. బై బై. సంక్రాంతి కూడా సిగ్గు లేదు మాకు ఇడకదు. ఓకే అందరికి బై 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 బై. అత్తగారింట్లో ఈ అల్లుడు చేసి యాసలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ బామ్మతులతోటి అత్తగారులతోటి మాంగారులతోటి మరదలతోటి అబో మామూలు ఉండదు.